ఈవేళ వంకాయ మామిడికాయ కూరని కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉండేలా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఆనడో. ఈ కర్రీ చేసేదానికి ముందు ఒక ప్యాన్లోకి ఒక 1 కప్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 300 గ్రామ్స్ వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేస్తున్నాను. ఈ వంకాయ ముక్కలన్నింటినీ మీడియం హీట్లో అటు ఇటు కలుపుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లోంచి తీసేయాలి. ఇవి ఫ్రై అయ్యేదానికి 7-8 మినిట్స్ పైనే పడుతుందండి. ఈ వంకాయ మామిడికాయ కూర ఇంట్లో ఏ అకేషన్కి చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వంకాయ ముక్కలన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ అంతా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతుల్ని వేయాలి. ఆవాలు చిటపటమైన తర్వాత పీసెస్గా చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ని వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బాగా ఫైన్గా చాప్ చేసిన 2 మీడియం సైజ్ టొమాటోలను వేయాలి. ఈ కర్రీకి ఏంటంటే టొమాటోలను బాగా ఫైన్గా అయినా చాప్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసైనా ప్యూరీ అయినా వేసుకోవచ్చు. ఈ టొమాటో ముక్కల్లో 1 పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పును వేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇంకొన్ని టమాటా ముక్కల్ని ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొంచెం తగ్గించుకొనైనా వేసుకోవచ్చు. టమాటా ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, కర్రీ ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ రెండు చాలా బాగుండేదానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం, అది 1 టేబుల్ స్పూన్ పౌడర్గా చేసి వేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరపపొడిని కూడా వేసి అన్నిటినీ బాగా కలిపి 30 సెకండ్స్ ఫ్రై చేయాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత 1.5 కప్ వాటర్ని ప్యాన్లో పోస్తున్నాను. ఈ కర్రీలో టొమాటో ముక్కలకు బదులు టొమాటో ప్యూరీని వేసుకునే వాళ్ళు కూడా టొమాటో ప్యూరీని 3-4 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాతనే ప్యాన్లో 1-1.5 కప్ వాటర్ని పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత అన్నిటినీ బాగా కలిపి నీళ్ళను 1-2 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నీళ్ళన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత నీళ్ళను ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో 150 గ్రామ్స్ మామిడికాయ ముక్కలను వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత అన్నిటిని బాగా కలిపి మూత పెట్టి మీడియం హీట్లో 7-8 మినిట్స్ మామిడికాయ ముక్కలను ఉడికించుకోవాలి. మీరు తీసుకునే మామిడికాయ పులుపును బట్టి ముక్కలను వేసుకోండి. మామిడికాయ మరీ పుల్లగా ఉంటే ముక్కలను కొంచెం తగ్గించుకొని వేసుకోండి. మామిడికాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు 75% వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని ప్యాన్లో వేసి అన్నిటినీ బాగా కలిపేయాలి. వంకాయ ముక్కలు అన్నిటినీ బాగా కలిపిన తర్వాత ప్యాన్ పైన మూత పెట్టి 5 మినిట్స్ కర్రీనంతా బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత మీరు ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు మూత లేకుండా ఉడికించుకోండి. జనరల్గా ఈ కర్రీ ఏంటంటే వేడి మీద కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా అనిపిస్తుంది, చల్లారే కొద్దీ కర్రీ బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది. ఈ కర్రీని వేడివేడి అన్నంతో సర్వ్ చేయండి, నమ్మండి అన్నం అంతా ఈ కర్రీతోనే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ కూర చేసేదానికి ఇక్కడ నేను బాగా పుల్లగా ఉన్న 150 గ్రామ్స్ మామిడికాయ ముక్కలకి 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడిని వేసినాను. మీరు తీసుకునే మామిడికాయ ముక్కల పులుపును బట్టి బెల్లం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.